యోధాపత్రిక పదిహేడో వచ్చిన అయితే ప్రియులార అంత్యకాల ముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పు నడుచుకుని పరిహాసకులుందరని మన ప్రభు అయిన యస్సు క్రీస్తు అపోస్తులను పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి భేదము కలుగు చేయించున్నారు అని రాయబడింది ఇక్కడ మనం చూస్తే అంతేకాలముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పరిహాసుకులు ఉంటారని వారు విశ్వాసంలోనే ఉంటారు మన ప్రభుత్వం పూర్వం చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని అట్టు వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి భేదము కలుగు చేయుచున్నారు అంటున్నారు ఆత్మ గలవారైతే సమాధానకరంగా ఉంటారు ఆత్మ గలవారైతే దేన మనసు కలిగి ఉంటారు ఆత్మతో నింపబడిన వారైతే ఓర్పుతో ఉంటారు ఆత్మతో నింపబడిన వారైతే విరిగినెల్ల హృదయంతో తగ్గింపు స్వభావంతో ఉంటారు ఆత్మ కలిగిన వారైతే నమ్మకస్తులై ఉంటారు ఆత్మ కలిగిన వారైతే దేవుని ఎదుటను సంఘం ఎదుటను లోబడేవారుగాను విదే చూపించే గాను ఉంటారు గద్దించే వారి వేళ్ళ కూడా విధే చూపేవారిగా ఉంటారు ఆత్మగలవారైతే భేదములు పుట్టించేవారు ఎవరు అంటే అట్టి ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు అంటున్నాడు భేదములు పుట్టించేది ఎవరు అల్లరి చేసేదెవరు దోషణ చేసేదెవరు విభేదాలు దెవరు వివాదాలు దెవరు ప్రేమ లేకుండా ఉండేదెవరు అంటే ఆత్మ లేని వారే ఇవన్నీ చేసేవారు ఆత్మ లేని వారు ఆత్మ కలిగేవారి కాదు ఆత్మలైన వాడు నా వాడు కాడని ప్రభు చెప్పాడు కాబట్టి ఆత్మ లేని వారే ప్రకృతి సంబంధులను పరిహాసకులను లేక భక్తీన దురాశలతో ఉన్నవారు భేదములు పుట్టించేవారై ఉన్నారని దేవుని ఆత్మ ఇక్కడ చెప్తుంది ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు దేన్ని విశ్వసిస్తున్నారో ఆ అతి పరిశుద్ధమైన దాన్ని కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిశ్చిజార్థమైన మన యేసుక్రీస్తు కరికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకునిండు అని చెప్తున్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన బిడ్డలైతే ఎలా ఉండాలంటే విశ్వసించు అతి పరిశుద్ధమైన మీద యేసుక్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకుంటూ మనం ఏది విశ్విస్తున్నా దాని మీద స్థిరంగా ఉంటూ మిమ్మల్ని మీరు కట్టుకొనచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభావ యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని అని వ్రాయబడింది కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఏ ఆత్మ గలవారమా మనం ఆత్మ లేని వారమా అని ఇతరులు మనల్ని విమర్శించటం కాదు కానీ మనల్ని మనమే విమర్శించుకుని దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని దేహమనస్సుతోనూ విధేయతో నమ్మకత్వంతో సహనంతోను ఓర్పుతో ఆత్మీయ జీవితంలో ఎన్నో దురాత్మలు ఉంటాయి ఒక వ్యక్తిని పాడు చేయటానికి ఎన్నో దురాత్మలు ఉంటాయి నువ్వు కొంచెం అవకాశం ఇస్తే వాడు పాడు చేయటానికి రెడీగా వాడు ఆత్మని వాడు ఆ దయాలను పంపుతాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారి జ్ఞానం కలిగి ఆ ఆత్మ లోకంలో ఆ దుష్టుడికి ఆ ప్రేరణకు లొంగిపోకుండా దేవుని దేవుని ఆత్మకు లోబడి విధే చూపిస్తూ దేన మనస్తోను తగ్గింపుతోను తను తను అణుచుకుని దేన దేన మనస్తో దేవుని వెంబడించాలని అంతవరకు స్థిరమైన పునాదితో నిలబడి ఉండాలని దేవుడి మాటలో మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు కాక దేవుని కాక ఆమె